ఏపీలో నకిలీ డబుల్ ఎంట్రీ ఓట్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రచ్చరాజేస్తోంది. ఓట్లకు సంబంధించి వైసీపీ టీడీపీ మధ్య ఆరోపణలు విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. తాజాగా డబుల్ ఎంట్రీ ఓట్లపై మంత్రులు వైసీపీ నేతలు ఏపీ సీఈఓకి కంప్లైంట్ చేయడం కాకరెపుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు హిటెక్కుతున్నాయి. ముఖ్యంగా ఓట్ల వ్యవహారానికి సంబంధించి వైసీపీ టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే బోగస్ ఓట్లు ఓట్ల తొలగింపుపై యుద్ధం కొనసాగుతుండగా ఇప్పుడు వైసీపీ నేతలు మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈఓకు కంప్లైంట్ చేశారు మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్తో పాటు పలువురు నేతలు. తెలంగాణలో ఓట్లు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని సీఈఓని కోరామన్నారు మంత్రి జోగి రమేష్. ఆధారాలతో సహా సుమారుగా 430,000 ఓట్లు డూప్లికేట్స్, అంటే హైదరాబాద్లో ఓటు ఉండి ఆంధ్రప్రదేశ్ ఓట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు ఉండదని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయమని, తద్వారా డబుల్ ఎంట్రీల్ని తొలగించమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. భారతదేశంలో ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు హక్కు ఉండాలి అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. ఇక ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నవారి ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు తాను చేసిన తప్పులు చంద్రబాబు ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనే దాని మీద దిట్ట అనిపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పుని ఎదురుపారిపై నెట్టి ప్రజల యొక్క ప్రాపకం సంపాదించాలనేటువంటి లక్ష్యం ఉన్న వ్యక్తి. ప్రధానంగా ఒక సామాజిక వర్గాలకు సంబంధించిన హైదరాబాద్లో ఓట్లుండి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని మరలా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నము. ఆ ఓటు ఏదైనా ఒక చోట ఓటు ఉండాలి, ఉన్నాయి డూప్లికేట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాల్సినటువంటి ఆవశ్యకత ఎన్నికల కమిషన్పై ఉంది, కనుక ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మొత్తంగా ఏపీలో ఓట్ల వ్యవహారం కొన్నాళ్లుగా రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఏపీలో ఓటర్ జాబితాకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక పరిశీలకులను నియమించి పలు జిల్లాల వారీగా రాజకీయ పార్టీలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటోంది. తాజాగా డబుల్ ఎంట్రీ ఓట్లపై వైసీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.